హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నది శ్రీపతి లాక్స్. ఈరోజు ఈ వీడియోలో ఫ్లోర్ మీద న్యూస్ పేపర్ని పెట్టి ఏమైనా మనం సామాన్లు పెట్టుకున్నప్పుడు అది అతుక్కుపోతే ఏ విధంగా నీట్గా తీయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కాగితం నేను ఏమైనా వంట చేసినప్పుడు కింద ఫ్లోర్కి జిడ్డుగా ఉంటుందని చెప్పేసి ఈ పేపర్ పెట్టేసి దాని మీద వంట చేసింది పెట్టేదానండి. దానివల్ల పేపర్ అనేది అతుక్కుపోయిందనమాట. పేపర్ తెతుకుపోయి తీయడానికి కష్టంగా ఉందండి. ఏ విధంగా ఈజీగా వచ్చిద్దని ఆలోచిస్తే నాకు ఐడియా వచ్చిందండి, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం ఇక్కడ నేను మీకు చూపించడానికని చెప్పేసి బేకింగ్ సోడాని ఈ విధంగా స్ప్రే చేశానండి. నా దగ్గర బేకింగ్ సోడా సొల్యూషన్ అవైలబుల్గా ఉందండి. ఫస్ట్ ఈ పేపర్ మీద బేకింగ్ సోడా సొల్యూషన్ కానీ లేకపోతే బేకింగ్ సోడాని కానీ ఈ విధంగా జల్లి ఆ తర్వాత హాట్ వాటర్ మొత్తాన్ని ఈ విధంగా పోయాలండి, అంటే స్ప్రే చేయాలన్నమాట. స్ప్రే చేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు రెస్ట్లో ఉంచి తీస్తే ఒకసారి చూడండి, ఈ విధంగా మనకి ఈజీగా వచ్చేసిద్ది అనమాట. ఒకవేళ రాకపోతే ఈ విధంగా చాక్తో ఏవైతే రాలేదో అవి, ఎందుకంటే ఇక్కడ ఇవి ఎందుకు రాలేదండి, ఇవి అంచుల్లో ఉన్నాయండి, మనం సొల్యూషన్ అనేది దానికి ఎక్కువ పట్టలేదన్నమాట, అందువలన రాలేదు. చూడండి ఇవైతే ఈజీగా వచ్చేస్తున్నాయి. సో ఈ విధంగా మనం ఒకవేళ ఏవైనా పేపర్లు అనేవి ఈ విధంగా ఫ్లోర్కి అతుక్కుంటే బేకింగ్ సోడా సొల్యూషన్తో ఈజీగా మనం పేపర్ని రిమూవ్ చేసి ఫ్లోర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా చాక్తో మొత్తాన్ని రిమూవ్ చేసేసుకొని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బేకింగ్ సోడాని కానీ లేకపోతే సొల్యూషన్ కానీ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది దాన్ని ఈ విధంగా స్ప్రే చేయడం కానీ లేకపోతే వేయటం కానీ ఈ విధంగా వేసేసి ఎక్కడైతే మనకి జిడ్డు ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో వేసేసి స్ట్రాంగ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసేస్తే ఈజీగా మనకి ఫ్లోర్ అనేది నీట్గా ఉండిద్దండి. కుదిరితే బ్రష్తో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి. బ్రష్తో కుదరకపోతే స్క్రబ్బర్ని ఉపయోగించి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసుకోండి. చూడండి దాదాపుగా పోతుంది కదా. ఒకవేళ బ్రష్తో కష్టంగా ఉందనుకుంటే ఈ విధంగా స్క్రబ్బర్ని కూడా ఉపయోగించి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగా పోయిద్ది అన్నమాట. ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఫ్లోర్ని ఎంతో నీట్గా క్లీన్ చేసుకున్నాం కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్లోర్ మీద పేపర్ వేసినప్పుడు దాని మీద వేడి వేడి వస్తువులు పెట్టకండి. అలానే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వెంటనే పేపర్ మీద పెట్టినా కానీ పేపర్ అనేది ఈజీగా అతుక్కుపోయి జిడ్డు పేరుకుపోయిద్ది అన్నమాట. పేపర్ మీద పేపర్ అనేది ఇంకా కష్టంగా ఉండిద్దండి రావడానికి. హడావిడిలో ఏదైనా వంట పని చేసినప్పుడు క్యారేజీ కడుతున్నప్పుడు ప్లేస్ మనకి కనిపించక ఎక్కడ పెట్టాలో అర్థం కాక అలా హడావిడిలో పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. ఆ టైంలో మనకి ఈ విధంగా జరిగిద్ది అన్నమాట. సో ఈసారి ఈ విధంగా జరగకుండా చూసుకుంటే మనకి పని అనేది ఈజీగా జరిగిద్ది. ఈ విషయం చెప్పాలని మీకు ఈ వీడియో తీశానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు.